ఏపీ అసెంబ్లీలో ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుకు ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టనున్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారథి అందిస్తారు. సారథి చెప్పండి, ఇవాళ ఏపీ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టున్నారు కదా యనమల, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్. సార్, కీలకమైన పరిణామం ఈ రోజు అసెంబ్లీలో చోటు చేసుకున్నాయి. అక్షయ్, ప్రధానంగా ద్రవ్య వినిమయ బిల్లును ఈ రోజు అసెంబ్లీలో మంత్రి యనమల ప్రవేశపెట్టుకున్నారు. ఇది ఈ బిల్లు పాస్ అయితేనే ఇంతకుముందు ఆయన ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ కి అమల్లోకి వస్తుంది, దానికి ఆమోదం లభిస్తుంది. కాబట్టి ద్రవ్య వినిమయ బిల్లు అనేది చాలా ఇంపార్టెంట్ అనే ఆస్పెక్ట్. ఇప్పుడు దానిపై విపక్ష సభ్యులు కానీ అధికార పక్ష సభ్యులు కానీ ఏమైనా సందేహాలు కానీ ప్రశ్నలు కానీ ఉంటే అవన్నీ ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత మా సభాముఖం అడగడం జరుగుతుంది. వాటికి మంత్రి ప్రభుత్వం తరఫున సమాధానాలు చెప్పిన తర్వాత, వాళ్ళు సంతృప్తి చెందిన తర్వాత మూజువాణి ఓటుతో కానీ లేకపోతే ఓటింగ్తో కానీ దాన్ని ఆమోదం తెలపడం జరుగుతుంది. సాధారణంగా సంఖ్యాబలం పరంగా ఇప్పుడు టీడీపీ చాలా బలంగా ఉంది కాబట్టి అది చాలా ఈజీగానే పాస్ అయ్యే ప్రాసెస్. కాకపోతే దానిపై ఎలాంటి ప్రశ్నలు తలెత్తుతారనే దాని మీద కాస్త ఆసక్తి అయితే నెలకొనుంది. ఈ రోజు మధ్య నుంచి శాసన మండలిలో కూడా ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఉదయం శాసనసభలో పూర్తయిన తర్వాత. అయితే దీనికి సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతుందనే దాని మీద మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొనుంది. గతంలో అమెరికాలో ఇలాగే ద్రవ్య వినిమయ బిల్లు పాస్ కాకపోవడం వల్ల అక్కడ గవర్నమెంట్ షట్ అనే పరిస్థితి అయితే మనం చూసాము. సో ఆ ఆస్పెక్ట్ చాలా కీలకమైనటువంటి బిల్ ఇది. తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ నిన్న తమ అసెంబ్లీని అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టడము, తమ బడ్జెట్ ఆమోదించుకో చేసుకోవడం కూడా జరిగింది. ఈ రోజు ఏపీలో ఈ అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదించే ప్రక్రియ అయితే జరుగుతుంది. ముందు జాగ్రత్తగానే అంటే ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఒకవేళ ఏదైనా అనుకున్న పరిస్థితులు ఏమన్నా ఏర్పడితే ఉన్న ఉద్దేశంతో ఆల్రెడీ అసెంబ్లీని కూడా బీఎస్సీ 6 తారీఖు వరకు పొడిగించింది. నిజానికి ఈ రోజుతో రేపటితో ముగియాల్సిన సమావేశాలని 6 తారీఖు వరకు కూడా వచ్చే నెల 6 వరకు కూడా పొడిగించింది. ఈ నేపథ్యంలో కాస్త ఆసక్తికరమైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ రోజు దాంతో పాటుగా వంశధార ప్రాజెక్టు నీటి సరఫరా, పెన్నా కృష్ణ గోదావరి నదుల అనుసంధానం ఇలాంటి అంశాల మీద కూడా ఈ రోజు సభలో కూడా చాలా కీలకమైన చర్చ అయితే జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు జరిగే శాసనసభ సమావేశాలు కాస్త ఆసక్తికరంగా ఉండే ఛాన్స్ ఉందంటూ నిపుణులు చెప్తున్నారు. అక్షయ్, థ్యాంక్ యూ సారథి.